ఒక పక్కన యుద్ధం జరుగుతుండగానే రెండో పక్కన ఆయుధాల సేకరణ, తయారీ, అప్గ్రేడేషన్ నిన్నటి ఎఫెక్టుల్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త మార్పుల దిశగా సాగుతోంది రష్యా. ఎందుకంటే ఆయుధ తయారీ కర్మాగారాలు అక్కడే ఉన్నాయి. యాక్చువల్గా రష్యాని ఓడించాలంటే ఉక్రెయిన్ చేతికి ఆయుధాలు ఇచ్చేసి లోపల అక్కడికి వచ్చిన రష్యాని చంపమంటే రష్యా వాళ్ళు 1000 మంది చచ్చిపోతే వీళ్ళని 2000 మందిని చంపుతారు. అక్కడేం కాదు, ఎప్పుడు రష్యాని దెబ్బ కొట్టగలరు. రష్యాలో ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలని ధ్వంసం చేసి, అక్కడున్న ఎయిర్ బేసులను ధ్వంసం చేసి, వాళ్ళ సైన్యం ఉండే ప్రాంతాన్ని ధ్వంసం చేయడం. అది చెయ్యాలి అంటే ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇవ్వాలి. అదే ఇచ్చి రష్యా మీద యుద్ధానికి పంపిస్తే అప్పుడు రష్యా ఏం చేస్తుంది, ముందే చెప్పింది, ఏ పాశ్చాత్య దేశాల ఆయుధమైన మా దేశం మీద పడిందా, మేము ఆ దేశం మాతో యుద్ధం చేసింది అనుకుంటాం అని. అందుకనే నువ్వు వెళ్ళి మేము ఇచ్చిన మిస్సైల్స్ వాడకండ్రా బాబు అని చెప్పి వాళ్ళని బతిన్లాడతా ఉక్రెయిన్ వాళ్ళకి తక్కువ రేంజ్లో వెళ్ళేటువంటి ఇస్తున్నారు. అదే సందర్భంలో రష్యా ఏం చేస్తుంది, అప్గ్రేడ్ చేసుకుంటుంది. తాజాగా సుదూరంగా అంటే ఉక్రెయిన్ ఇప్పుడు ఏం చేసింది, కొత్తగా ఈ పేట్రియాట్ మిస్సైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెప్పించుకుంది. అటు జర్మనీ ఇచ్చింది, తాజాగా బ్రిటన్ ఇచ్చింది, అట్లాగే అమెరికా ఇచ్చింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, దగ్గరలోకి విమానం వస్తున్నప్పుడు ముందుగా కనిపెట్టడం, లేదా మిస్సైల్ వస్తే ముందుగా కనిపెట్టి దాన్ని దారిలో ఉండగానే ధ్వంసం చేసేటువంటి వెపన్ ఇట్టి నుంచి మూవ్ అవుతుంది. అయితే వీళ్ళకి అందనంత దూరం నుంచి అటాక్ చేసేటువంటి హైపర్సోనిక్ స్టైల్ ఆఫ్ మిస్సైల్స్ను కూడా యుద్ధ విమానాల ద్వారా రష్యా వాడుతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అదే ఇప్పుడు ఇంకొక రకం TU-22M3 స్ట్రాటజిక్ బాంబర్స్ని ఇప్పుడు రష్యన్ ఎయిర్ వారియర్స్కి ఇచ్చింది. అంటే రష్యా ఎయిర్ ఫోర్స్కి ఈ సరికొత్తదైనటువంటి టీమ్ని, ఆయుధాల్ని అప్పజెప్పింది. ఇది వాళ్ళ S-300, S-400ల కంటే కూడా ఫాస్ట్ అనమాట. అంటే S-300 ఐడెంటిఫై చేసేలోపే దీని నుంచి వచ్చే మిస్సైల్ వచ్చి ఆ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసేస్తుంది. ఇది తాజాగా రష్యా పుతిన్ ఎప్పుడైతే వీళ్ళు కొత్త ఆయుధాలు తీసుకుని జెలెన్స్కీ వచ్చాడో, కొత్త ఆయుధాలని ఓకే చేసుకుని వచ్చాడో, సరికొత్త ఆయుధాలని అంటే వాటిని ఫేస్ చేయగలిగిన ఆయుధాలని పుతిన్ తన సైన్యానికి ఇచ్చాడు.